హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు విజయనగరం జిల్లాలోని చూపిరిపల్లి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరుంచే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని పూర్తిగా చివరిగా చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అన్నది అర్థమవుతుంది. సరే మరి, చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారు, అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా కె కళా వెంకట్రావు గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 26,498 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందిన సంగతి మనందరికీ తెలుసు. అంతేకాదు ఇక్కడ ఓటర్ల సంఖ్య 198,000 పై మాటే అనమాట. సరే ఇక ఈ 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం ఈ చీపురుపల్లి నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు 100కి 200% కనిపిస్తుంది. సో ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 175 నియోజకవర్గాలకి సంబంధించిన సర్వేస్ అయితే మన ఛానల్లో గంట గంటకి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ విజయనగరం జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడున్న ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.